हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु निफ्टी एंड बैंक निफ्टी ओक रेंजेस गुरिंची नेनु मात्लाडुतानु सो दानिकी अनुगुणंगा एटुवंटी स्ट्रैटजीस पैना मन फोकस उंडाली ऑप्शन स्ट्रैटजीस और वीकली एक्सपायरी लोपु ए रेंजेस लोपु मनकी స్టాక్స్ ఐ మీన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఏ రేంజెస్లో ఉండొచ్చు అనే విషయాల గురించి డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ రేషియోస్ గురించి, కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, సెక్టర్స్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఓకే, ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతాయి మీరు కనుక స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ముందుకు వెళ్దాము అనుకుంటే. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను మీకు ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నేను ఆల్రెడీ మీకు ప్లాట్ చేసి ఉంచాను. మీరు ఇక్కడ చూడండి, ఇది అవర్లీ చార్ట్స్. మీరు 75 మినిట్స్లో కూడా ఈ చార్ట్స్ని మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్, రైట్ అండి. సో ఈ జోన్స్ చూడండి, నేను మీకు కొద్దిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, రైట్ అండి. సో ఈ జోన్ చూడండి, సో దిస్ విల్ బీ అవర్ అల్టిమేట్ సపోర్ట్ అండి. సో 21,100. ఓకే, సో ఇక్కడ నేను రాస్తాను సో దట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. 21,000 ఓకే 100 లెవెల్స్ మీకు అల్టిమేట్ సపోర్ట్స్గా, స్ట్రాంగ్ సపోర్ట్స్గా యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యింది. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. సో ఇది చూసినట్లయితే దిస్ విల్ బీ అవర్ మేజర్ రెసిస్టెన్స్. ఓకే, 22,400 అండి, రైట్. సో 22,400. సో నిఫ్టీ యొక్క రేంజ్ మోస్ట్లీ ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క రేంజ్ ఈ రేంజెస్లో ఉండటానికి ఆస్కారం ఉంది. ఓకే, సో స్పాట్ ప్రైస్ దగ్గర దగ్గర 22,000. ఓకే, సో 22,000 నుంచి ఆ తర్వాత ఇటు 400 పాయింట్స్. ఓకే, సో అలాగే ఇటు దగ్గర దగ్గర మనకి 800 పాయింట్స్ ఇంచుమించు. ఓకే, 2200 అంటే ఎస్ ఆల్మోస్ట్ 900 పాయింట్స్. ఓకే, సో ఈ రేంజ్లో మనకు ఉండొచ్చు. ఎనీ రేంజ్ మనకి బ్రేక్అవుట్ చేస్తే, ఒకవేళ 22 ఇది మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది ఫర్దర్ దిస్ వీక్, ఇది మాత్రం ఖచ్చితం. ఓకే, ఒకవేళ సడన్ మూమెంట్స్ ఏవైనా ఉంటే కనుక, స్ట్రాంగ్ మూమెంట్స్ ఉంటే 24,000 బ్రేక్ అయ్యి మనకి 23,000 దాకా, ఇంతకుముందు ప్రీవియస్ హై ఏదైతే ఉందో అరౌండ్ 23,000 వరకు మనకి బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, సో ఇది కంప్లీట్ రేంజ్ మనకి. ఓకే, సో ఇది మనకి కంప్లీట్ రేంజ్. ఈ వీక్లో లేకపోతే కమింగ్ ఎక్స్పైరీ వరకు కూడా ఈ రేంజ్ని రెస్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ బ్రాడ్ రేంజ్, బట్ షార్ట్ రేంజ్ కావాలి అంటే మన మీకు ఇక్కడ 22,400 ఇక్కడ, ఆ తర్వాత మీరు ఎనీవేర్ హియర్ ఎక్కడైనా 21,400 ఎక్కడైనా మీకు సపోర్ట్స్గా కూడా ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ నేను కొన్ని స్ట్రాటజీస్, మీరు ఈ బేసిస్లో మీరు స్ట్రాటజీస్ తీసుకోవచ్చు, వీక్లీ స్ట్రాటజీస్. ఓకే, లైక్ మనకి ఐరన్ కాండర్ కానివ్వండి, లేకపోతే ఐరన్ ఫ్లై కానివ్వండి, బటర్ఫ్లై కానివ్వండి, ఇలాంటి స్ట్రాటజీస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక ఆల్రెడీ ఒక స్ట్రాటజీ నేను బిల్డ్ చేశాను. ఓకే, సో 22,000 దగ్గర స్ట్రైక్ ప్రైస్, ఆ తర్వాత 21,600 అండ్ 22,400. సో నిఫ్టీ ఈ రేంజ్లో ఉంటుందని చెప్పి నేను ఒక రఫ్ ఎస్టిమేషన్ మన అనాలిసిస్ ప్రకారం. సో అప్వర్డ్ చూడండి 22,330. ఓకే, అండ్ డౌన్వర్డ్ వచ్చేసి 21,670. ఓకే, సో ఈ రేంజెస్ అగైన్ మండే ఓపెనింగ్ తర్వాత ఐ విల్ రివ్యూ అండి. సో ఈ స్ట్రాటజీ తీసుకువెళ్ళిపోయి నేను ఇప్పుడు ఎంప్లాయ్ చేసాను, బట్ ఈ స్ట్రాటజీ కోసం నేను మండే మార్నింగ్ వెయిట్ చేస్తాను. మండే మార్నింగ్ అట్లీస్ట్ 1 అవర్ తర్వాత ప్రీమియమ్స్ అవన్నీ చూసుకున్న తర్వాత, దెన్ రిస్క్ రివార్డ్స్ చూసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీ నేను ఎంప్లాయ్ చేయొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ మండే కాకపోతే కనుక ట్యూస్డే, మనకి ట్యూస్డే నుంచి డీకే చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, సో ట్యూస్డే నేను ఇదే స్ట్రాటజీని విత్ డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్ నేను యూస్ చేయొచ్చు. ఎందుకంటే మండే యొక్క మూమెంటం మనకు ఉంటుంది, మండేలో మనకి మోస్ట్లీ మనకి ఒక డైరెక్షన్ కూడా ఏర్పడుతుంది. ఓకే, ఈ డైరెక్షన్ అండ్ రేంజెస్ పైన కూడా ఇంకా బ్రాడ్గా మనకి అవగాహన వస్తుంది. ఓకే, సో బేసికల్లీ మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేసినా ఈ రేంజెస్ని మాత్రం మీరు ఫోకస్లో పెట్టుకోండి. ఓకే అండి, రైట్. సో దిస్ ఈజ్ అవర్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేను నిఫ్టీ అనాలిసిస్ చేస్తానండి. ఓకే, సో నిఫ్టీలో కూడా సేమ్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ మీరు బటర్ఫ్లై, ఐరన్ ఫ్లై, లేకపోతే ఐరన్ కౌంటర్ మీరు యూస్ చేయొచ్చు. ఓకే, రైట్. సో స్ట్రాడల్స్, షార్ట్ సైడ్ స్ట్రాడల్స్ మాత్రం నేను అంత ఎంకరేజ్ చేయను, బికాజ్ అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది అక్కడ. ఓకే, సో రిస్క్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. సో నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ పైన ఫోకస్ ఉండండి. ఓకే, మీ ఫోకస్ ఉంటే కనుక మంచిది. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్స్ తీసుకుంటానండి, లేకపోతే 75 మినిట్, ఎనీ టైమ్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్స్ తీసుకోండి. ఓకే, సో ఇట్స్ ఓకే.
సో ఇది క్లియర్ కట్ మనకి బ్రేక్అవుట్. సో ఇవాళ లైవ్లో కూడా నేను చెప్పడం జరిగింది, అక్కడ ఇంత క్లియర్గా మనం డిస్కస్ చేసుకోలేం కాబట్టి దట్ ఈస్ ద రీజన్, రైట్. సో ఇక్కడ మీరు మిమ్మల్ని నేను పాయింట్అవుట్ చేయాలి అనుకుంటే కనుక వన్ టైం, ఓకే, సో ఓకే, సో ట్వైస్, థ్రైస్, ఓకే, ఫోర్ టైమ్స్, ఓకే, ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ తర్వాత మనకి, రైట్ రైట్ అండి, సో ఫైవ్ టైమ్స్ తర్వాత మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ బ్రేక్అవుట్, రైట్ అండి. సో ఇది మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్స్, రైట్. సో ఇప్పుడు మనకి ఇమీడియట్గా ఇది సపోర్ట్గా మనకి యాక్ట్ చేస్తుందండి, ఒకవేళ సపోర్ట్స్గా కావాలి అంటే కనుక, ఓకే. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఇమీడియట్ సపోర్ట్ విచ్ ఈస్ అరౌండ్ ఎక్కడ వరకు ఉందండి, 10,850, ఓకే. సో 10,850 మనకి స్ట్రాంగ్ ప్రస్తుతానికి ఇమీడియట్ సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చండి, ఓకే. అండ్ ఆ తర్వాత మీరు చూసినట్లయితే 10,000 ఇక్కడ చూడండి మీకు 10,000, ఓకే. సో ఇది ఎంతండి మనకి 10,850. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి గమనించినట్లయితే కనుక మీకు, ఓకే, సో ఈ జోన్ చూడండి దగ్గర దగ్గర 10,000, ఈ బిలో చూడండి, ఓకే. సో ఇది నేను మీకు ఇక్కడ చూపిస్తాను, రైట్ అండి. సో ఈ ఇక్కడ చూడండి ఇంతకుముందు మనకి రెక్టాంగిల్లో ఫామ్ అయ్యింది, రైట్ అండి. సో అరౌండ్ ఈ జోన్స్ 1, 2, 3, ఓకే. సో 3 పాయింట్స్, 4 పాయింట్స్, ఇంతకుముందు 5 పాయింట్స్ మనకి ఇక్కడ ఇదే సపోర్ట్గా యాక్ట్ చేసింది, ఓకే, రెసిస్టెన్స్గా. ఇక్కడ సపోర్ట్స్గా యాక్ట్ చేసింది, ఓకే, అండ్ ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, రైట్ అండి. సో ఇన్ ద సేమ్ వే 10,700, ఓకే. సో 10,700 మనకి, ఓకే, ఇమీడియట్ ఆఫ్టర్ దిస్ 10,700 మనకి సపోర్ట్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ సపోర్ట్స్ వచ్చేసి మనకి 10,550, ఓకే అండి. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, సో దట్ ఏదైతే రేంజెస్లోకి వెళ్తే అటువంటి 550 అండి, ఆ స్ట్రాటజీస్ మనం యూస్ చేసుకోవచ్చు, రైట్. అండ్ ఇమీడియట్ వచ్చేసి 10,850, రైట్ అండి, ఓకే. సో దీస్ ఆర్ సమ్ సపోర్ట్స్ అండి, 10,850, ఓకే. సో దీస్ ఆర్ సమ్ సపోర్ట్స్ అండి. అండ్ రెసిస్టెన్సెస్ కోసం మనం వెళ్ళినట్లయితే కనుక నేను మీకు డైలీ టైం ఫ్రేమ్స్లో తీసుకువెళ్తాను, సో విచ్ ఈజ్ ఈజీ ఫర్ అస్, ఓకే, అక్కడ మనకి ఈజీగా ఉంటుంది, ఓకే. సో ఇది చూడండి ఆల్మోస్ట్ మనకి ఈ టాప్ ఆఫ్ ద క్యాండిల్ అండ్ ఈ బాటమ్ ఆఫ్ ద క్యాండిల్, రైట్ అండి. సో ఇక్కడ నేను ఆ లైన్ డ్రా చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కూడా 1 or 2 పాయింట్స్ మనం రిఫరెన్స్ పాయింట్స్ తీసుకుందాం. సో ఇదొకటండి, ఆ తర్వాత ఇదొకటి, ఓకే. సో 11,400, రైట్ అండి. సో ఈ టాప్, ఓకే. సో ఈ రెండు రిఫరెన్సెస్ పాయింట్స్ మనం తీసుకోవచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 11,100 అండి, ఓకే. ఇది కూడా నేను మీకు రాస్తాను. సో ఇప్పుడు మనం షార్టర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళిపోదాం, రైట్. రిఫరెన్సెస్ మనకి దొరికాయి కాబట్టి, ఓకే. సో ఇది ఈ పాయింట్ 11,000, ఓకే, 11,050, ఓకే, 11,050. అండ్ అలాగే మనకి ఇది తర్వాత 11,400, ఓకే. సో మధ్యలో ఇంకొకటి ఉందండి 11,400, ఓకే. మధ్యలో ఇంకొక రెసిస్టెన్స్ ఉంది 11,250 దగ్గర, అదొకసారి నేను మీకు డైలీ టైం ఫ్రేమ్స్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను, ఓకే. 10,250, ఓకే, ఓకే అండి. ఈ పాయింట్ చూడండి, ఓకే. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటానంటే 75 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం, మీకు క్లియర్కి కొంచెం క్లియర్గా ఉంటుంది. డైలీలో కదా మనం ఉంది, సారీ అండి, ఓకే. సో ఈ పాయింట్ చూడండి ఎందుకు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ రిజిమ్ రిమూవ్ చేస్తాను, ఓకే. ఈ పాయింట్స్ చూడండి నేను మీకు చూపించే ఈ పాయింట్, రైట్ అండి. సో ఎనీవేర్ ఈ పాయింట్, ఓకే. సో ఈ పాయింట్ చూడండి ఎలా ఉందో, ఎంత ఇంపార్టెంట్, ఓకే. ఇది 11,000, ఓకే. సో ఈ పాయింట్, ఆ తర్వాత ఈ పాయింట్స్ చూద్దాం మనం. ఓకే, ఓకే. సో ఈ పాయింట్ చూద్దాం. సో ఈ పాయింట్ ఏ లెవెల్స్కి వస్తుందో షార్టర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి, ఓకే. సో ఈ పాయింట్ అండి 11,050, ఆ తర్వాత ఈ పాయింట్ చూడండి 11,192, అంటే దగ్గర దగ్గర మనకి 11,200, రైట్ అండి. సో ఇవి రిఫరెన్సెస్ మీకు, 3 రెసిస్టెన్సెస్ ఆర్ 3 సపోర్ట్స్, ఓకే. సో సపోర్ట్స్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్స్, మీరు మంత్లీ టైం ఫ్రేమ్స్లో కూడా ఇది తీసుకువెళ్ళచ్చు. 10,500, ఓకే, 550, 10,700, 10,850. దీని తర్వాత మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక, దీని తర్వాత మీరు వెళ్ళాలి అనుకుంటే 11,050 నెక్స్ట్ రెసిస్టెన్స్, 11,200 అండ్ 11,400, ఓకే. సో ఇవి మీకు రెసిస్టెన్సెస్గా కమింగ్ పీరియడ్స్లో ఇవి మీకు రెసిస్టెన్సెస్గా యాక్ట్ చేయొచ్చు, రైట్ అండి, ఓకే. సో ఇది అండి నేను ఇవాళ మీతో డిస్కస్ చేయాలనుకున్నది. ఆల్రెడీ నేను వాచ్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ మీకు చెప్పాను, కొన్ని వాచ్ లిస్ట్ మనం నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. హెచ్డిఎఫ్సి లిమిటెడ్, ఆ తర్వాత ఇంకా
కంపెనీస్. ఓకే, బజాజ్ ఫైనాన్స్ ఒకటి నా వాచ్ లిస్ట్లో ఉందండి రేపు, ఓకే దిస్ వీక్. ఓకే, ఆ తర్వాత నేను మీతో ఆల్రెడీ కెడిలా గురించి డిస్కస్ చేశానండి, హెచ్డిఎఫ్సి గురించి డిస్కస్ చేశాను. ఓకే, సో ఈ టూ స్టాక్స్తో పాటు ఇంకొక స్టాక్ కూడా నేను ఇంకొక స్టాక్ గురించి కూడా నేను మార్నింగ్ ఆ లైవ్ మీటింగ్లో మీతో నేను డిస్కస్ చేసుకున్నాను. ఓకే, అపోలో హాస్పిటల్స్ అది. ఓకే, సో ఈ మూడు స్టాక్స్ నా రాడార్లో ఉంటాయి, అండ్ సమ్ అదర్ స్టాక్స్ ఆల్సో క్యాష్లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఓకే అండి, సో ఇది నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. సో మీరు ఈ రేంజెస్ ప్రకారంగా మీ స్ట్రాటజీస్ని మీరు ఎంప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటే డెఫినెట్లీ మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.